I just landed in Puerto Rico. She a fan, wanna come with me, go. Gotta run around these bands, turn her to a freak, ho. I'm the man and I think that she know. I just landed in Puerto Rico. We all in and they wishing we fall. We ain't running out the crib, let's get the casino. I'm the man and I know that she know. Got some fans out in Puerto Rico. Told her speak those bands. నేను ఎన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్, చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా. హే గాయ్స్, నమస్తే. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అల్టిమేట్ ఉండబోతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు వచ్చేసి M1887తో వన్ ట్యాప్ ఎట్లా కొట్టాలని చెప్పేసి. ఇప్పటి కూడా గాయ్స్ చాలామందికి ఏంటంటే ఫుల్ రెడ్ నెంబర్ అనేది ఇంపాసిబుల్గా అయిపోయింది. అండ్ చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు వన్ ట్యాప్ ట్రిక్స్ చేయబో అని చెప్పేసి. నేను ఓల్డ్ వీడియోస్ చూడమని చెప్తున్నాను, అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు. సో గాయస్, నేనైతే ఈ వీడియో అయితే వాళ్ళందరి కోసం అయితే డెడికేట్ చేస్తున్నాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గాయస్. అండ్ కంప్లీట్ ట్రిక్స్ అంటే వన్ ట్యాప్కి ఎన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి అన్ని ట్రిక్స్ అయితే మొత్తం చెప్పబోతున్నాం అనమాట. లైక్ వైట్ ఎఫ్ఎఫ్, రొటేషన్ డ్రాక్, స్ట్రైట్ డ్రాక్, సో ఇట్లాంటి టైప్స్ అనమాట. అన్నిటి గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతాం. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, ఫస్ట్ ట్రిక్ స్టార్ట్ చేసే ముందు మీరైతే గాయస్ ఛానల్ పొజిషన్ అయితే చూడండి, మొత్తం గ్రాఫ్ అంతా మొత్తం డౌన్ ఉంది. సో మీకు కూడా తెలుసు గాయస్, చాలా రోజుల నుంచి సబ్స్క్రైబర్స్ గ్రోత్ అనేది ఆగిపోయింది మన ఛానల్లో. సో గాయస్ ప్లీజ్ షేర్ అయితే చేయండి, ప్లీజ్ 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 గాయస్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మన ఛానల్కి సపోర్ట్ అనేది కావాలి. సో గాయస్, సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గాయస్, మర్చిపోకుండా ఈ ఒక్క పని చేయండి గాయస్ మన ఛానల్ కోసం. సో గాయస్, మీరు చేయాల్సింది ఏం లేదు, వన్ షేర్ అనమాట. వన్ షేర్ 1000 మోటివేషన్ గాయస్ నాకు. గాయస్, ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ వీడియోని అయితే నేనైతే 4 పార్ట్స్ లెక్క డివైడ్ చేసిన అనమాట. సో ట్రిక్ 1, ట్రిక్ 2, ట్రిక్ 3 అండ్ అట్లనే గాయస్ ఎయిమింగ్ గురించి. అంటే ఫస్ట్ ట్రిక్ 1, 2, 3 ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి గాయస్ వైట్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని తర్వాత రొటేషన్ డ్రాగ్, స్ట్రైట్ డ్రాగ్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి 3 టైప్స్ అనమాట నేను చూస్ చేసుకునే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ గాయస్ అంటే నువ్వు ఏ ట్రిక్ యూజ్ చేసినా ఈ 3 ట్రిక్స్లోనే ఒకటి ఉంటుంది అది. సో అంటే బేసిక్ ట్రిక్స్ అనమాట ఇవి. సో ఇందులో నుంచి నేనైతే ఈ 3 సెలెక్ట్ అయితే చేసిన. అండ్ ఇంకొకటి గాయస్ ఎయిమింగ్ గురించి, మనం ఎయిమ్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి ఎయిమింగ్ అనేది చాలా క్రూషియల్ ఉంటాయి. సో ఎయిమింగ్ గురించి అయితే గాయస్ మనం వచ్చేసి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు గాయస్ ఈ 3 ట్రిక్స్ని అయితే ఒకసారి బ్రీఫ్గా అయితే చెప్తాను. నేను బ్రీఫ్ అని ఎందుకంటున్నా అంటే గాయస్, మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా కావాలంటే మనకి ఈ వీడియో సరిపోదు అనమాట, లెంత్ చాలా లెంతీ అవుతుంది. సో ఇన్ డీటెయిల్గా వీడియోస్ అయితే కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ ఫస్ట్ వచ్చేసి వైట్ ఎఫ్ఎఫ్, స్ట్రైట్ డ్రాగ్, రొటేషన్ డ్రాగ్ ఈ 3 పైన అయితే చేద్దాం. సో దేనిపైన ఫస్ట్ కావాలని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి. Yanni, this shit going crazy. గాయస్, మనమైతే ఇంతకుముందు అయితే వీడియో క్లిప్స్ అయితే చూసినాం కదా. సో అవి వచ్చేసి కంప్లీట్ వైట్ ఎఫెఫ్ ట్రిక్ యూజ్ చేసి వన్ ట్యాప్ అయితే కొట్టినాం. సో వైట్ ఎఫెఫ్ ట్రిక్ యూజ్ చేసి కంప్లీట్ రెడ్ నెంబర్ పడితే. అండ్ ఈ ట్రిక్ కూడా గాయస్ చాలా ఈజీ ఉంటుంది. సో మీరు కూడా గాయస్ ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఈ ట్రిక్లో మనం చేయాల్సింది ఏం లేదు, ఏం వచ్చేసి ఎనిమి హెడ్ పైన పెట్టుకొని కిందికి డ్రాగ్ చేసి పైకి డ్రాగ్ చేసాం. సో గాయస్ స్లో మోషన్లో అయితే చూడండి, ఏం వచ్చేసి ఎనిమి హెడ్ పైన సెట్ చేసుకోవాలి, దాని తర్వాత ఫైర్ బటన్ కొంచెం కిందికి డ్రాగ్ చేసి సడన్గా పైకి డ్రాగ్ చేయాలన్నమాట. సో ఈజీ వన్ ట్యాప్, ఫుల్ రెడ్ నెంబర్, ఓపీ వాళ్ళ వన్ ట్యాప్ పడుతుంది అనమాట. సో గాయస్ ఈ ట్రిక్ అయితే గాయస్ చాలా అమేజింగ్ ఉంటుంది. సో మీరైతే ట్రై చేయండి గాయస్. అండ్ ట్రై చేస్తే వర్కౌట్ అయింది అనుకో, సో ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఓపీ లెవెల్ అంటే గేమ్ ప్లేలో ఇంప్లిమెంట్ చేస్తే చూడడానికైతే స్పెక్టేటర్లు ఉన్నందుకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో గాయస్ ఇది వచ్చేసి వైట్ ఎఫెఫ్ ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి గాయస్ స్ట్రైట్ డ్రాగ్. స్ట్రైట్ డ్రాగ్ వచ్చేసి గాయస్ బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి అండ్ చాలా ఈజీ ట్రిక్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఈ ట్రిక్లో వచ్చేసి బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏం వచ్చేసి చెస్ట్ పైన పెట్టి జస్ట్ పైకి డ్రాగ్ చేయాలన్నమాట. సో ఈజీగా ఫుల్ రెడ్ నెంబర్ అనేది పడుతుంది. అండ్ ఇది వచ్చేసి గాయస్ డ్రాగ్ అండ్ హోల్డ్ గుర్తుంచుకోవాలి, మీరు పై వరకు డ్రాగ్ చేసి హోల్డ్ చేయాలన్నమాట. సో గాయస్ మీరైతే స్లో మోషన్ వచ్చిన ఏం వచ్చేసి ఎనిమి చెస్ట్ పైన అయితే సెట్ చేసుకున్నాం, దాని తర్వాత డ్రాగ్ చేసినాం అనమాట. సో గాయస్ నేనైతే చూపిస్తున్నాను కదా ఎక్కడ వరకు అంటే మొత్తం పై వరకు, గన్ బాక్స్ వరకు డ్రాగ్ చేసి హోల్డ్ చేయాలి, అప్పుడైతేనే గాయస్ ఫుల్ రెడ్ నెంబర్ పడుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి గాయస్ సెన్సిటివిటీ వచ్చేసి మొత్తం 100 అయితే పెట్టుకోవాలి గాయస్ ఈ ట్రిక్ వచ్చేసి. అండ్ గాయస్ సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే ఎయిమ్ వచ్చేసి ఎనిమి కాళ్ళ దగ్గర పెట్టాలి, అంటే కాళ్ళ కన్నా కింద వైట్ పెట్టుకొని పైకి డ్రాగ్ చేస్తాం. సో ఈజీగా ఫుల్ రెడ్ నెంబర్ అనేది పడుతుంది. ఇది వచ్చేసి గాయస్ నేనైతే యూజ్ చేయను అండ్ మ్యాక్సిమం చాలామంది యూట్యూబర్స్ అయితే యూజ్ చేస్తారు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అయితే ఈ ట్రిక్ని అయితే ఫాలో అయిపోండి. సో గాయస్ పర్సనల్ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి రొటేషన్ డ్రాగ్. నేను యూజ్ చేసేది గాయస్ రొటేషన్ డ్రాగ్ యూజ్ చేసి నేను ఆల్మోస్ట్ అన్ని వన్ టైప్స్ అయితే కొట్టిన, ఈ వీడియో క్లిప్స్ అన్నీ చూసినారు కదా. బట్ మీకు చూపించడం కోసం వైట్ ఎఫ్ఎఫ్ అండ్ స్ట్రైట్ డ్రాగ్ అయితే యూజ్ చేసిన. అండ్ ఇది వచ్చేసి గాయస్ రొటేషన్ డ్రాగ్ ఎందుకు నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్తున్నా అంటే రొటేషన్ డ్రాగ్ని యూజ్ చేసినాం అనుకోండి గాయస్ ఎనిమీ ఏ పొజిషన్లో ఉన్నా
సో గైస్ వాడు ఎట్లానైనా ఉండని, సో స్టాండ్ అయిన ఉండండి, రన్నింగ్ అయిన ఉండని, మూమెంట్లో అయిన ఉండని, సో ఎట్లున్నా సరే మనకు వచ్చేసి రొటేషన్ ట్రాక్ యూజ్ చేసి ఈజీ వన్ ట్యాప్ అనేది పడుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనిమీ పొజిషన్, ఎనిమీ మూమెంట్ అవన్నీ అనమాట. బట్ మనం ఈ ట్రిక్లో యూజ్ చేసిన మెయిన్ ఏంటంటే రొటేషన్ అనేది మనకు కావాలి గైస్. సో మన ఫైర్ బటన్ రొటేషన్ చేయాలి కదా, సో అది వచ్చేసి పర్ఫెక్ట్గా రొటేషన్ ట్రాక్ అంటే అలవాటు ఉందనుకోండి, సో ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. సో అలవాటు ఉంటే ఈజీగా రొటేషన్ ట్రాక్ పడుతుంది. సో గైస్ ఈ ట్రిక్లో మనం చేసేది ఏంటంటే ఏం వచ్చేసి వైట్ పెట్టుకుంటాం అనమాట, సో ఎనిమీకి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం, సో ఎనిమీ హెడ్ రేంజ్ కానీ లేదంటే హెడ్ కన్నా పైన. సో గైస్ మీరైతే క్లియర్గా చూడవచ్చు ఈ పిక్చర్లో ఏంటంటే ఎనిమీ హెడ్ రేంజ్ కానీ లేదంటే పైన, సో చెస్ట్ లెవెల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈజీగా మనం ఏంటంటే ఫైర్ బటన్ రొటేట్ చేస్తాం అనమాట. సో నేను చూపించిన పాత్ర అయితే రొటేట్ చేయండి గైస్. మీరైతే స్లో మోషన్లో అయితే చూడవచ్చు గైస్ ఇక్కడ ఏం వచ్చేసి ఎనిమీకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనం ఒక జంప్ తీసుకున్నమాట, సూపర్ జంప్. సో దాని తర్వాత ఏంటంటే మనం రొటేషన్ ట్రాక్ యూజ్ చేసినాం. సో నేను చూపించిన పాత్లు అయితే రొటేట్ అయితే చేయండి గైస్ మీ ఫైర్ బటన్. దాని తర్వాత 100% ఫుల్ రెడ్ నెంబర్ పడుతుంది. సో గైస్ ఒకవేళ పడకపోతే సెన్సిటివిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ కావాలంటే గైస్ మీరైతే డిపిఐ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ డిపిఐ కూడా గైస్ ఎట్లా యూజ్ చేయాలంటే లిమిట్లోనే యూజ్ చేయాలన్నమాట. సో డిపిఐ గురించి సపరేట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ డిపిఐ యూజ్ చేస్తే ఏంటంటే ఏం ఎనిమీ హెడ్ దాటి పైకి వెళ్ళిపోతుంది గైస్, దాని తర్వాత రీకాయిల్ అవుతుంది అనమాట. సో ఇది డిపిఐ, మన పర్ఫెక్ట్ డిపిఐ ఫైండ్ చేసుకోవాలి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అదే అనమాట. సో గైస్ మీకైతే రొటేషన్ ట్రాక్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకవేళ మనం రైట్ రొటేషన్ అనుకోండి, సో ఇది వచ్చేసి రైట్ రొటేషన్ కదా, సో సారీ లెఫ్ట్ రొటేషన్ ఏంటంటే ఏం వచ్చేసి ఎనిమీకి రైట్ సైడ్ ఉంటుంది, సో మనం లెఫ్ట్ రొటేట్ చేస్తాం ఫైర్ బటన్ని. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో లెఫ్ట్ రొటేషన్ అండ్ రైట్ రొటేషన్. అండ్ కావాలంటే గైస్ ఇన్ డీటెయిల్గా కావాలంటే మనం ఆల్రెడీ రొటేషన్ ట్రాక్ పైన చాలా వీడియోస్ అయితే చేసినాం. సో కావాలంటే గైస్ ఫుల్ డీటెయిల్గా కావాలనుకుంటే ఒకవేళ చెక్ చేసుకోండి. అండ్ ఇంక్లూడింగ్ హ్యాండ్ క్యామ్ కూడా ఉంది గైస్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిమింగ్. సో గైస్ ఎయిమింగ్ మనం చెప్పిన కదా ఇంతకుముందే, ఎనిమీ హెడ్ పైన ఉండాలి, వైట్ ఉండాలని చెప్పేసి. సో గైస్ నేను ప్రిఫర్ చేసే ఎయిమ్ వచ్చేసి గైస్ మీరైతే క్లియర్గా చూడండి వీడియోలో. సో ఎయిమ్ వచ్చేసి ఎనిమీ హెడ్ పైన, సో ఎనిమీ హెడ్ పైన వైట్ ఉండాలన్నమాట. సో నేను చూసిన కదా రేంజ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ నుంచి మొత్తం ఈ పొజిషన్ చూస్తున్నా కదా గైస్ ఎక్కడైనా ఏమైతే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పెట్టుకొని మనం రొటేషన్ ట్రాక్ ఇస్తే ఈజీగా హెడ్ అనేది పడుతుంది. సో ఒకవేళ స్ట్రైట్ ట్రాక్ కావాలనుకోండి, సో చెస్ట్ పైన అయితే ఏమైతే పెట్టుకుంటాం. సో ఇవైతే గైస్ నేను యూజ్ చేసేదనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒక్క షేర్ గైస్, ఒక్క షేర్, ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఒక్క ట్యాప్ చెయ్యి, ఆవు గంట సేపులో ఒక్క ట్యాప్ చెయ్యన్నా, ఒక్క ట్యాప్ చెయ్యి.